దేవుడు ఉండాలి. మన పక్షమున ఎవరు ఉండాలమ్మా? దేవుడు ఉండాలి. కనుక నా పక్షంగా మా మాంగారు ఉన్నాళ్ళే పర్లేదు, బాగా సంపాదించాడు అని అనుకోకూడదు. లేకపోతే నా పక్షమున నా తల్లిదండ్రులు ఉన్నారులే అనుకోకూడదు. లేకపోతే నా పక్షమున మనుషులు ఉన్నారు. లేకపోతే నా పక్షమున నా కులపు వారు ఉన్నారు అని అనుకోకూడదు. లేకపోతే నా పక్షమున రాజకీయ నాయకులు ఉన్నారులే అనుకోకూడదు. కనుక ఉండాలి అని అంటే దేవుడు మన పక్షంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన పక్షముగా ఉండవలసింది మనుషులు కాదు, రాజకీయ నాయకులు కాదు. మన పక్షంగా ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. దేవుడు మన పక్షమున ఉన్నట్లయితే మన జీవితాల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉన్నట్లయితే మొట్టమొదటిగా మన జీవితంలో జరిగే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడైతే మన పక్షమున ఉంటాడో అప్పుడు మనకు ఎవరుండరంటమ్మా? విరోధులు ఉండరు, మనకి శత్రువులు ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఏమండి మన పక్షంగా ఉంటాడో ప్రియులారా, అప్పుడు దేవుడు మన పట్ల చేసే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? మన శత్రువులందరినీ కూడా మనకి ఎలా చేస్తాడట? మిత్రులుగా ఆయన మార్చివేస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక మొట్టమొదటిగా దేవుడు మన పక్షమున ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు ఎవరి పక్షమునైతే ఉంటాడో ఏమండి వారి పక్షములో దేవుడు మొట్టమొదటిగా చేసే మొట్టమొదటి కార్యం వారికి విరోధులు ఎవ్వరూ లేకుండా దేవుడు చేస్తాడు అని వాక్యం చెబుతుంది. రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథంలో ఏమండి చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 16:19 ప్రియులారా, దేవుడు మన పక్షమున ఉంటే ఏం జరుగుతుందో యోబు గారు చక్కటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమండి ఇక్కడ యోబు భక్తుడు ప్రియులారా చక్కటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు? ఆయన నా ఇంటి పక్కన ఉన్నాడు అన్నాడా? నా ప్రక్క వీధిలో ఉన్నాడు అన్నాడా? నా పక్షంగా సాక్ష్యం పలికేవాడు నా పేటలో ఉన్నాడు అన్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పక్షముగా సాక్ష్యం పలికేవాడు ఏమని నా దేశములో ఉన్నాడు అని యోబు చెప్పడం లేదు. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పక్షమున సాక్ష్యం పలికేవారు ఎవరో తెలుసా? మనుషులు కాదు, మనుషులు కాదు. నీ గురించి సాక్ష్యం ఇవ్వవలసింది మనుషులు కాదు. నీవు గొప్పోడని చెప్పవలసింది మనుషులు కాదు. అయ్య బాబో మా అయ్యగారు అంత గొప్పోరండి అని చెప్పడం. నీ పక్షంగా ఎవరు సాక్ష్యం చెప్పాలి? దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పక్షంగా దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం ఉండాలి. కనుక నీ పక్షంగా ఎవరు సాక్ష్యం చెబుతూ ఉన్నారు? మనుషులు నీ పక్షంగా సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటున్నారా? దేవుడు నీ పక్షమున సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడా అనే ప్రశ్న వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మన జీవితంలో జరిగే రెండవ కార్యం ఏంటో తెలుసా? దేవుడే మన పక్షమున సాక్ష్యం చెబుతాడట. దేవుడు మన పక్షమున ఏం చెబుతాడమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుణ్ణి మన పక్షంగా మనం చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు మన పక్షమున ఉంటాడో అప్పుడు మన జీవితంలో జరిగే కార్యం ఏంటో తెలుసా? ఏమండి మొదటి సమయాల గ్రంథంలో 17:45 నుండి మనం
కొన్ని వచనాలు కిందకి చదువుకున్నట్లయితే దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఎవరు పక్షంగా ఉన్నాడమ్మా? దావీదు పక్షముగా ఉండి ప్రియులారా, దావీదునకు యుద్ధములో ప్రియులారా గొప్ప విజయమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఫిలిప్తీయులందరూ ఒకవైపు, దావీదు ఒకడో ఒకవైపు, ఫిలిప్తీయులందరూ ఒకవైపు, దావీదు ఒకవైపు. అమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు సింహము వలె ఒంటరిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఫిలిప్తీయులు ఏమండి గొప్ప సైన్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు ప్రియులారా ఆ ఫిలిప్తీయుని మీదకి, గొల్యాదు మీదకి యుద్ధానికి వెళుతున్న సమయంలో దావీదు పలికిన మాట ఏంటో తెలుసా? యుద్ధము నాది కాదు, యుద్ధం ఎవరిదన్నాడమ్మా? యెహోవాదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యుద్ధము నాది కాదు, యుద్ధం యెహోవాదే అని చెప్పి యెహోవా పేరట ఎప్పుడైతే దావీదు ప్రియులారా ఆ గొల్యాదు మీదకి యుద్ధానికి వెళ్ళాడో, ప్రియులారా ఆ ఆరు మూరల జానుడు ఎత్తుగలిగిన ఏమండి తాడి చెట్టు అంత ఉన్న ఆ గొల్యాదును దేవుడు ఏం చేశాడు చెప్పండి? దావీదు చేతికి అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విజయం. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విజయం. మనుషులు మన పక్షాన ఉంటేనో మనకు అపజయమే. మనుషులు మన పక్షాన ఉంటే మనకు అపజయమే. మనకి విజయం రావడాన్ని చూశాడు మనల్ని ఏం చేస్తాడు? కిందకి లాగేస్తూ ఉంటాడు. అమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మనుషుల పద్ధతి ఏంటంటే, ఎవడైనా కొంచెం పైకి వెళ్తున్నాడంటే ఆయన్ని కింద నుంచి ఏం చేస్తారు? కాలట్టుకుని కిందకి లాగేసి వారిగా ఉంటారు ప్రియులారు మనుషులు. అయితే మనం మనుషుల పక్షంగా ఉండకూడదు, లేకపోతే మనుషులను మన పక్షంగా మనం చేసుకునే వారిగా ఉండకూడదు. కానీ దేవుడిని మన పక్షంగా చేసుకునే వారిగా మనం ఉన్నట్లయితే ప్రియులారా, దేవుడు మన జీవితంలో మనకి గొప్ప విజయమును అనుగ్రహించువాడిగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొల్యాదు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రియులారా అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దావీదు గొల్యాదును ఎవడు ఎదరి నుంచి కొడితే వెనక నుంచి ఎవరు కొట్టారట? దేవుడు కొట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేతనే దావీదు ఎదరి నుంచి కొడితే ప్రియులారా వెనక్కి పడవలసిన గొల్యాదు ఎలా పడ్డాడట? ఎదరికి బోర్లాగా పడ్డాడు అని ఆ వాక్య భాగంలో కిందకి చదువుకుంటే మనకి రాయబడి ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎందుకు గొల్యాదు ఎదరికి పడ్డాడు, బోర్లాగా పడ్డాడు అని అంటే, దావీదుతో పాటు ఎవరు యుద్ధం చేశారమ్మా? దేవుడు కూడా యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడమ్మా? మన పక్షముగా యుద్ధం చేసేవాడు. చూడండి, యెహోషువ గ్రంథంలో 10:42 చక్కటి మాట రాయబడింది. యెహోషువ గ్రంథం 10:42. అవునమ్మా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేల పక్షముగా యుద్ధము చేయుచుండెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మనం అండర్లైన్ చేసుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేయుచుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి, మన పక్షంగా యుద్ధం చేసేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, రాజకీయ నాయకులు మన పక్షంగా లేకపోవచ్చు, మనుషులు మన పక్షంగా లేకపోవచ్చు, మంత్రులు మన పక్షమున లేకపోవచ్చు, కానీ దేవుని ప్రజల పక్షంగా ఎవరు ఉన్నారు అనంటే జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సైన్యములకు అధిపతి యగు యెహోవా తన ప్రజల పక్షంగా ఉన్నాడు అనే సత్యాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేల దేవుడైన యెహోవా
ఇశ్రాయేలుల పక్షంగా ఏం చేస్తున్నాడట యుద్ధము చేయుచుండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి మనకి జయమును అనుగ్రహించేవాడుగా మనకి విజయమును అనుగ్రహించువాడుగా ఉన్నాడు అనే సత్యమును మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సార్లు ఈ విషయాన్ని మనం మర్చిపోతాం ప్రియులారా. దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఏమంటే కొన్ని కొన్నిసార్లు మనం భయపడే వారిగా ఉంటాం. దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు మనకు ఎదురైనా మనం భయపడవలసిన పని లేదు. మన పక్షంగా ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకమును జయించిన యేసయ్య మన పక్షంగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విజయం అని వాక్యం చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు మన పక్షంగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది అని అంటే ఏమండి, రోమాపత్రిక 8:26 చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. రోమా 8:26, మన పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడట. మన పక్షమున అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట పౌలు భక్తుడు చెప్పాడు, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడట మన బలహీనతను చూచి ఆయన మనకి ఏం చేస్తాడమ్మా, సహాయం చేయువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యాలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదట. అసలు మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదట. అయితే నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోయినా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ ప్రార్థనను దేవుడే అద్భుతంగా ముగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలాగున ప్రార్థన చేయాలో ఇవాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో నిన్ను నడిపిస్తాడు అనే సత్యాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఏమండి యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో. ఎలాగటమ్మా? ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది అని అంటే, నాలుగవ విషయం, దేవుడు మన పక్షంగా ఉంటే దేవుడు మన పక్షముగా ఏం చేస్తాడమ్మా, విజ్ఞాపన చేయువాడిగా ఉన్నాడు. ఏమండి, ఆయన మన పక్షమున ప్రార్థించేవాడిగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన మనం ఏమండి, దేవునిని మన పక్షంగా చేసుకునేవారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మన పక్షంగా ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, 5వ విషయం, 2వ రాజుల గ్రంథం 6:16 చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజులు 6:16 కిందకి మనం చదువుకుంటే, చదువమ్మా. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూచెను.
ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఆ ఎలీషా ఈ జనులను అందత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకునగా ఆయన ఆ ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అందత్వముతో మొత్తెను అప్పుడు ఎలీషా ఆ ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మును తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను చాలండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి హల్లెలూయా హల్లెలూయా ఏమండి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది దైవజనుడైన ఏమండి ఎలీషా తన పనివాడితో చెబుతున్న మాట ఏంటో తెలుసా భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి వారికంటే అధికులై ఉన్నారని చెప్పాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా మన పక్షమున ఉన్నవారు దేవుని ప్రజలమైన మన పక్షమున ఉన్నవారు ఏమండి వారి పక్షమున ఉన్నవారికంటే అధికులు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని బిడ్డలారా ఒకసారి దైవజనుడైన ఎలీషా అతని పనివాడు వీళ్ళిద్దరూ కూడా దోతాను అనే పట్టణంలో ఉన్నప్పుడు ప్రియులారా సిరియా రాజు తన సైన్యమును ఏమండి దైవజనుడైన ఎలీషాను పట్టుకోవడానికి ప్రియులారా దోతాను పట్టణానికి పంపించినప్పుడు వారు వెళ్ళి ప్రియులారా ఆ ఎలీషా ఉన్న పట్టణము చుట్టూ కూడా సైన్యము చేత చుట్టుముట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా అయితే దైవజనుడైన ఆ ఎలీషా యొక్క పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట చూచి భయపడ్డాడు ప్రియులారా భయపడి పరుగు పరుగున వచ్చి ఏమండి దైవజనుడి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు అయ్యా ఇక మన పని అయిపోయిందండి సిరియా రాజు యొక్క సైన్యం మనల్ని చుట్టుముట్టింది ఇక మనం తప్పించుకోవడానికి ఏ విధమైన అవకాశం లేదు అని చెప్పాడు ప్రియులారా అప్పుడు దైవజనుడు ఏమండి ఆ పనివాడితో చెప్పిన మాట ఒరే బాబు నువ్వెంత మాత్రం భయపడొద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికలై ఉన్నారని చెప్పి ఏమండి దైవజనుడు ఆ పనివాని కొరకు ప్రార్థించాడు ఏమని ప్రార్థించాడు తెలుసా యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి హల్లెలూయా ఏమండి పనివాడైతే ఏమండి సిరియా రాజు సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు వారిని చుట్టుముట్టిన సిరియా రాజు యొక్క సైన్యాన్ని చూస్తున్నాడు కానీ దైవజనుడైతే దేవుడు వారి చుట్టూ ఉంచిన ఏమండి దేవుని కాపుదలను దేవుని సెక్యూరిటీని దైవజనుడు చూచాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చూచి ఆ పనివాని కొరకు ఏమండి ప్రార్థించాడు దైవజనుడు ప్రభువా ఇదిగో నీవు మా చుట్టూ ఉంచిన నీ కాపుదలను నీ భద్రతను నీ సెక్యూరిటీని వీడు చూచినట్లుగా వీని కండ్లను తెరువు నాయన అని ప్రార్థించాడు ప్రియులారా దేవునికి స్తోత్రం హల్లెలూయా అంతవరకు పనోడు గుడ్డోడుగా ఉన్నాడా చెప్పండి అమ్మా గుడ్డోడుగా ఉన్నాడా గుడ్డోడుగుంటే మరి సిరియారాజు సైన్యం ఎలా కనబడింది కాదు గుడ్డోడా గుడ్డోడుగా లేడు ఎప్పుడైతే దైవజనుడు ఆ పనివాని ఆత్మీయ నేత్రాలను దేవుడు తెరవాలని ఏమండి ప్రార్థించినప్పుడు ప్రియులారా దైవజనుడు ఎప్పుడైతే ఆ పనివాని యొక్క ఆత్మీయ నేత్రములను దేవుడు తెరవాలని ప్రార్థించాడో ఎప్పుడైతే దేవుడు ఆ పనివాని యొక్క ఆత్మీయ నేత్రములను తెరిచాడో దేవుని బిడ్డలారా ఆ పనివాడు వారి చుట్టూ దేవుడు ఉంచిన కాపుదలను చూడగలిగాడు ప్రియులారా దేవునికి స్తోత్రం హల్లెలూయా సిరియారాజు అయితే వట్టి గుర్రాలే పంపించాడు దేవుడైతే అగ్ని గుర్రములు పెట్టాడట ఏ గుర్రాలు అగ్ని గుర్రాలు సిరియారాజు అయితే ఉత్తి రథములనే పంపించాడు అక్కడికి అయితే దేవుడు అగ్ని రథములను పెట్టాడట ఏ రథాలమ్మా
అగ్ని రథములు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని కాపుదల, దేవుని సెక్యూరిటీ, దేవుని భద్రత మనుషుల కాపుదల కంటే గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనుషులు నా పక్షంగా ఉన్నారులే అని మనం అనుకోకూడదు. దేవునిని మన పక్షంగా మనం చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఏమిటి దైవజనుడైన ఎలీషా పక్షంగా ఉన్నాడో, ఏమిటి తన శత్రువులను దేవుడు ఎలీషా చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఈ దినాల్లో దేవుని బిడలమైన మనం దేవునిని మన పక్షంగా చేసుకోగలిగితే మన శత్రువులను మన చేతికి ఆయన ఏం చేస్తాడట? అప్పగించువాడిగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరవదిగా మనం చూస్తే దేవుడు మన పక్షమున ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, దేవుని వాక్యంలో మనం చూచినప్పుడు దేవుడు మన పక్షంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది ఆరో విషయం. దేవుడు మన పక్షమున ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే, మనము దేవుడిని మన పక్షంగా చేసుకోవాలి. దేవుణ్ణి మన పక్షంగా మనం ఏం చేయాలటమ్మా? చేసుకోవాలి. అపోస్తుల కార్యాల్లో 11:24 ఒక మాట ఉంది. అపోస్తులు 11:24 అవునమ్మా, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునిన సత్పురుషుడు బహుజనులు ప్రభుపక్షమున చేరిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. బహు ప్రజలు ప్రభుపక్షమున చేరిరి. దేవుడు మన పక్షముగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనం దేవుని పక్షముగా చేరాలి. దేవుడు మన పక్షంగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఎవరి పక్షంగా ఉండాలి? దేవుని పక్షముగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని పక్షమునుగా నిలబడతామో ప్రియులారా, అప్పుడు దేవుడు మన పక్షముగా నిలబడి ఇంతవరకు చెప్పుకున్న కార్యాలన్నీ మన పట్ల ఆయన చేయువాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే 1 యోహాను 4:4 భక్తుడు అంటాడు ఏమండి, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెబుతుంది, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మనం ఏమిటి గమనింపవలసిన విషయం, చివరిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటనంటే, ఏమండి మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మన పక్షంగా ఉన్నవాడు ఏమండి ఎవరికంటే గొప్పవాడమ్మా? లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనుషుల కంటే, రాజకీయ నాయకుల కంటే, ఏమండి రాజకీయ పార్టీల కంటే, వీటన్నిటికంటే కూడా ఏమండి మన దేవుడు ఎలాంటి వాడమ్మా? గొప్పవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆ గొప్పవాని పక్షమును ఎప్పుడైతే మనం చేరతామో ఏమండి అప్పుడు ఆయన మన పక్షముగా ఉండి ఆయన మన విరోధులను మనకి ఎలా చేస్తాడమ్మా? మిత్రులుగా చేస్తాడు. ఆయన మన పక్షమున సాక్ష్యం ఇచ్చేవాడుగా ఆయన ఉంటాడు. రెండవదిగా మన పక్షమున ఆయన మనకి విజయమును చేకూర్చేవాడిగా ఉంటాడు, జయమునిచ్చేవాడిగా ఉంటాడు. నాలుగవదిగా ఆయన మన పక్షమని ఏం చేస్తాడమ్మా? విజ్ఞాపన చేసేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, మన శత్రువులను మన చేతికి ఆయన అప్పగిస్తాడని దేవుని యొక్క వాక్యం వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని బిడలమైన మన జీవితాల్లో దేవునిని మన పక్షంగా చేసుకుని ఇంతవరకు చెప్పుకున్న ఈ కార్యాలన్నీ మన జీవితాల్లో మనం అనుభవించేవారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మా పరమ తండ్రినికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడానికి స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, నీవు మా పక్షమున ఉండగా నా తండ్రి ఏం జరుగుతుంది అనే విషయాలు నాయన మీరు మాకు తెలియచేశారు. అందును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయన నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన ఇంతవరకు చెప్పబడిన వాక్యమును తండ్రి నీ బిడల హృదయములో నాయన మీరు భద్రపరచమని ప్రార్థన చేయచ్చు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాయన తన్ని బిడలమైన మేము ప్రభువా మా జీవితాల్లో నిన్ను నేను మా పక్షముగా నేను చేసుకునే వారికి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేయచ్చు ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. స్తుతి నాయన స్తుతి నాయన స్తుతి.